వరంగల్ జిల్లా ఇన్ని వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు ప్రచారానికి అంటే ఎందుకన్నా ప్రచారానికి అంటే ఏం లేదు ఇక్కడన్నా పబ్లిక్ అవేర్నెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కోఆర్డినేషన్ చేయడం చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ కోఆర్డినేట్ చేయడం ఈ మా రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఏడాది రెండు నెలల ఒకసారి రారంట మా దగ్గర ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎవ్రీడే పబ్లిక్లో వండుకుంటూ పబ్లిక్లకు ఏ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళతో మమేకమై మంచికి చెడుకు చావుకు బతుకని వస్తుంటారు ఇక్కడ ఎమ్మెల్యే ఆ పరిస్థితి లేదు ఓకే ఎలాంటి నాయకుడు వద్దని చెప్పని ఆలోచన ఇక్కడ పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు అతను ఉండి కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ ఉండి చెప్పండి ఆయనకి ఏదో కాంట్రాక్ట్లు వస్తే బయట కాంట్రాక్ట్లు తీసుకుందని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీని బీజేపీలో జాయిన్ చేయడం జరిగింది ఆ జాయిన్ అయితే అతని వల్ల ఆయన సెల్ఫ్ బెనిఫిట్ కొరకు పెట్టాను ఇక్కడ గ్రామ డెవలప్మెంట్ కొరకు బెనిఫిట్ కొరకు పోలే అని చెప్పని పబ్లిక్ కూడా చెప్తున్నారు ఇక్కడ 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 ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందాం మేము వచ్చినాం మా పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులు అని చెప్పంటే ఈ రోజు వరకు 3 సంవత్సరాలు ఎలక్షన్లు అయిపోయి ఇప్పటివరకు చిన్న నయా పైసా డెవలప్మెంట్ కూడా లేదు ఇక్కడ ఆయన స్వార్థం కొరకు మాత్రమే పోయిండు 100% కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు వారికి మేము కంపల్సరీ ఓటేస్తాం ఓటేసి గెలిపిస్తాం ఎందుకంటే అతను గెలిస్తే చేసేది ఏం లేదు మళ్ళీ ఇంకెక్కడికో పోయి ఆయన హైదరాబాద్ ఉంటాడు ఆయన హైదరాబాద్ ఇంటికి కూడా మాకు తెలియదు అడ్రస్ తెలియదు ఇక్కడ చిన్న చిన్న చూడకుండా నాయకులతో మేము పని చేసుకుంటాం 100% టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు మరి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు ఈ సర్పంచ్లు వార్డు మెంబర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎందుకు తిరుగుతున్నారు ఒక్క ఎన్నిక కోసం ఒక్క ఎన్నికలు తిరుగుతాం కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికైనా ఎన్నికను ఎందుకు గంత పార్టీ గంత ఛాలెంజింగ్ ఎందుకు తీసుకున్నారు అంతే కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమన్నది ఇప్పుడు బై ఎలక్షన్స్ ఇవి ఈ బై ఎలక్షన్స్ చేయనప్పుడు జరిగేది ఏంటంటే డబ్బుల ప్రభావం చూపెడతాడు జాతీయ పార్టీ కూడా ఆయన బాగా డబ్బులున్నాడు కాబట్టి బై ఎలక్షన్ అంటే బేసిక్ గా అధికార పార్టీ గెలుస్తుంది అంటే ఎక్కడైనా జరిగేది మాక్సిమం విజయ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి మరి అట్లా అంత అవకాశాలు టీఆర్ఎస్ పార్టీకి ఫుల్ ఇవ్వ ఉన్నాయి అయితే డబ్బులు ఎర్ర చూపెట్టి అతను బాగా డబ్బులున్నాడు కదా డబ్బులు ఎర్ర చూపెట్టి పబ్లిక్ను మోటివేట్ చేయగలితే పబ్లిక్ను అది చేయగలదని చెప్పి ఉద్దేశం రాకుండా చేసి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళని కూడా మళ్ళీ ఏమన్నా మేనేజ్ చేస్తారంట ఎట్లయితే అంతే కదా ఇప్పుడు డబ్బులు ఉన్నాయని దగ్గర ఇవాళ ఓటుకి ఎంత ఇస్తారో తెలియదు ఆయన తులం బంగారాన్ని కూడా చెప్తాడట ఓ ముచ్చట మరి అన్ని డబ్బులు ఇద్దామని చెప్పారు పబ్లిక్ కామన్ పబ్లిక్ చిన్న పబ్లిక్ కానీ 6 బెనిఫిట్ కంపల్సరీ కేసీఆర్ గారు ఇస్తాను కేసీఆర్ పథకాలు కంపల్సరీ మాకు వస్తాయి వద్దన్నా వస్తాయి ఇది ఈ దగ్గర వచ్చి అడిషనల్ బెనిఫిట్ ఎందుకు పట్టుకోవాలి అది తీసుకుందాం డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు తీసుకుందాం ఓటేసేది ఎక్కేద్దాం ఏ ముసలాం దగ్గర పోయి చెప్తున్నారు ఎక్కడ పోయి చెప్తున్నారు అవునండి మా కళ్యాణ సూచనలు షాదీ ముబారక్ వస్తుంది మేము రైతు బంధు తీసుకుంటున్నాం రైతు చచ్చిపోతే రైతు బీమా ఇస్తాను 5 లక్షలు ఎవరు ఇచ్చింది రైతు బీమా ఇస్తున్నాడు ఎన్నో పథకాలు మంచి మంచి పథకాలు పెట్టిండు కురుమలకు గొర్లిస్తాడు మీకు మొత్తానికి ఈ ప్రచారంలో ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లేనా 2600 ఓట్లు ఇది ఈ కిష్టాపురంను ఇప్పర్తి 2 గ్రామాలు కలిపి ఎంపీటీసీ పరిధి 2600 ఓట్లు ఇక్కడ 1500 ఓట్లు ఉన్నాయి అక్కడ 1100 ఓట్లు ఉన్నాయి దాదాపుగా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ 100% గెలుస్తాం 100% ఇక్కడ అంటే కాన్స్టిట్యూన్సీ కూడా బాగానే ఉన్నది ఇక్కడ కూడా బాగానే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తేనే పబ్లిక్ వాళ్ళకు కూడా చెప్పి మేము చెప్పేది అంటే గెలిస్తే మన భవిష్యత్తు ఎట్లుంటుంది గెలవకపోతే మన భవిష్యత్తు ఎట్లుంటుంది మీరు కొన్ని రికులా గెలిస్తే పథకాలు తెలియకుండా వస్తలేవు అది 100% ఎందుకంటే కేసీఆర్ గారు అట్లా పెట్టలే కదా కేసీఆర్ ఏ పార్టీ పరం లేదు కులం లేదు మతం లేదు జాతి లేదు ఏ కార్యకర్త లేదు ఎవరికీ లేదు ఇండివిజువల్ లేదు టోటల్ నువ్వు ఆన్లైన్ చేసుకో నీకు పథకం వస్తుంది మేము కూడా అది చెప్తున్నాం ఇప్పుడు ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఇవ్వట్లే కదా నువ్వు బీజేపీ కాంగ్రెస్ నువ్వు ఏ పార్టీ సంబంధం లేదు కంపల్సరీ నువ్వు ఆన్లైన్ చేసుకుని పథకం వస్తాయి ప్రభాకర్ రెడ్డి ఇద్దరిని కేసీఆర్ గారిని కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని ఈ గ్రామంలో నేను చూస్తున్నా అంటే మిగిలిన అంటే రాజగోపాల్ రెడ్డి అంటే యాక్టివ్గా లేడు ఆయన అభ్యర్థిగా అన్ఫిట్ అని చెప్పేసి అంటున్నారు మరి రెండు 3 సందర్భాల లోపల మాట్లాడుతున్న సందర్భాల లోపల తడబడితే ఇట్లాంటి మాటలు వైరల్ అవుతున్నాయి తడబడడం ఒక లెక్క ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు డబ్బున్నోళ్ళు ఎప్పుడో 6 నెలలకు 7 నెలలకు ఒక్కసారి వచ్చి అంటే డబ్బును మాత్రమే ప్రధానంగా ఎత్తి చూపెడుతున్నారు ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి ఆయన కాంగ్రెస్ నుంచి ఇంకొక 7 నెలలు 7 నెలలు కదా డబ్బు ఉన్నదనే విషయాన్ని పక్కన పెడితే మన అభ్యర్థి ఏ మేరకు బాగు చేస్తాడు అనే చెప్తలేరట అంతకు ముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇదే కిష్టాపురం గ్రామంలో మేము ఛాలెంజ్ ఇస్తాం కిష్టాపురం గ్రామంలో అండర్ డ్రైనేజ్ తో పాటు ప్రతి ఒక్క వాడ సీసీ రోడ్ సీసీ రోడ్ లేని ఒక వాడ చూపెట్టండి ఇక్కడ అది ప్రభాకర్ రెడ్డి గారు చేసిన బాబోదే గౌడ్స్ కానీ ఓడిపోయిన జనాలు గౌడ్స్ కానీ ముదిరాజులకు కానీ వాళ్ళకు ఈ ఉండేసిన వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ వాళ్ళకి జాలి చేయడం జరిగింది వాళ్ళు చెప్తుండ్రు మాకు మా సారీ ఇవ్వలేదు ఇక్కడ అని చెప్పాలి మరి ఆయన
టికెట్ గురించి వేరే వాళ్ళు కూడా ఆశించిన సందర్భం లోపల ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే లేరు, వేరే పార్టీలలో కూడా జంప్ అయ్యారు అని 100% అది కేసీఆర్ గారు సెట్ చేసిళ్ళు అయిపోయింది. కేసీఆర్ గారు మళ్ళీ భవిష్యత్తులో మీ భవిష్యత్తులో డబ్బులు ఇస్తారా, భవిష్యత్తులో నీ కూడా ఏదైనా ఉంటాయి, పార్టీ నిర్ణయం ఏది తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ఉండాలని చెప్పంటారు. ఆ నిర్ణయం ప్రకారం అందరు ఉంటారు, అందరు అట్లా చేయాల్సిందే, చేయడం ధర్మం, వాళ్ళు వస్తాను చేస్తాను కంపల్సరీ. మీకైతే మంచి స్పందన కనబడుతుంది 100%.